స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు. గడప గడప వైఎస్ఆర్ నవరత్నాలు విజయవంతం చేయాలి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి. విజయవంతంగా సంకల్ప సిద్ధి మండల కార్యాలయంలో ప్రతిజ్ఞ చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు. తపాలా ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదు. వినియోగదారుల సంఘం అందించిన షీల్డ్ ప్రశంసా పత్రంను అందుకున్న కమిషనర్ లోకేశ్వర్ వర్మ, సన్మానించిన కౌన్సిలర్లు అధికారులు. సెప్టెంబర్ 9న మెగాలో అదాలత్ ను కక్షిదారులు సదునియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి రాధమ్మ. విధులను బహిష్కరించిన న్యాయవాదులు. వార్తలను వివరాలు. సెప్టెంబర్ 9వ తేదీన మెగాలోక్ అదాలత్ సబ్ కోర్టు ఆవరణంలో జరుగుతుందని న్యాయమూర్తి రాధమ్మ తెలిపారు. బుధవారం న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీకి సంబంధించి గృహాలు నీటి బకాయిలకు సంబంధించిన కేసులను పరిష్కరించడం జరుగుతుందని, అదేవిధంగా సివిల్ క్రిమినల్ ఎక్సైజ్ తదితర కేసులను పరిష్కరించడం జరుగుతుందని, కక్షిదారులను సదునియోగం చేసుకోవాలని కేసటివి ద్వారా తెలిపారు. కార్యక్రమంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు ఎన్ రెడ్డప్ప, కార్యదర్శి మల్లికార్జున రెడ్డి, కమిషనర్ లోకేశ్వర్ వర్మ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 9వ తారీఖున మెగాలోక్ అదాలత్ సబ్ కోర్టు ఆవరణలో జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ది బార్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది బార్ అండ్ కమిషనర్ ది పుంగనూరు అందరూ కలిసి మాకు ఎక్కువ కేసులు పరిష్కారం చేయడానికి ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. తర్వాత ఈ మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ ట్యాక్సెస్ కానీ, హౌస్ ట్యాక్సెస్ కానీ, ప్రాపర్టీ ట్యాక్సెస్ కానీ సంబంధించిన కేసులను పెడితే ఇక్కడ పరిష్కరించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సివిల్ క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, తర్వాత 138 ఎన్ఐ యాక్ట్ కేసులు, ఇంకా మెయింటెనెన్స్ కేసులు, అన్ని కాంపౌండబుల్ అఫెన్సెస్ కేసులు ఆ రోజు అక్కడ పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి ఈ పుంగనూరు ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని వారి యొక్క కేసులను పరిష్కరించుకోవాలని చెప్పి మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్గా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. గడప గడపకు వైఎస్ఆర్ నవరత్నాలు విజయవంతం చేయాలని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అధికార పార్టీ నిరంకుశ ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అనే పథకాల విశిష్టత, అదేవిధంగా పార్టీ పటిష్టత, బూత్ కమిటీల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ నెల 26వ తేదీన నియోజకవర్గ స్థాయిలో పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పార్టీ సలహాదారు ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు పాల్గొంటారన్నారు. ఈ నెల 26 శనివారం మధ్యాహ్నం అంటే వాకింగ్ నుంచి 1 గంటల వరకు పుంగనూరులో ఈ బూత్ లెవెల్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. బూత్ లెవెల్ అంటే మీరు ఆ బూత్లో అంటే ఆ బూత్లో ఒక 11 మంది పేర్లు ఇచ్చారు. ఆ పేర్లు వాళ్ళందరికీ కూడా అక్కడ అమ్మతో పాటు బిందులతో పాటు వాళ్ళు ప్రశాంత్ టీం వస్తారు. వాళ్ళు రావడం ఈ బూత్ లెవెల్తో కలిసి వాళ్ళతో డైరెక్ట్గా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్ని కూడా సేకరించి మనకు హైదరాబాద్ నుంచి వచ్చే పార్టీ ఆఫీస్ నుంచి వచ్చే న్యూస్ కానీ లేకపోతే వేరే ఏమైనా పార్టీ నుంచి న్యూస్ ఉంటే వాళ్ళు డైరెక్ట్గా సెల్ఫోన్లో వాళ్ళు మెసేజ్ వచ్చే విధంగా వాళ్ళు అన్నీ కూడా సెట్ చేస్తారు. దాంట్లో కాకుండా మనం కూడా ఏమైనా మీరు ఈ బూత్ లెవెల్ కమిటీలు సత్వం పెట్టి 11 మందితో మీరు డిస్కస్ చేసి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరినీ పెట్టుకోండి, లేని పేర్లు మార్చి ఈరోజు రిఫార్మాలు ఇచ్చినారు. మీకు ఇచ్చిందే 2 బూతులు అంటే 22 మంది ఉంటారు, 1 బూత్ అయితే 11 మంది. ఆ 11 మంది ఇచ్చిందే ఫోన్ నెంబర్లు మీరు మాట్లాడేసి ఎంపీటేసి సర్పంచ్ ఆ నాయకులు పనిచేసారు వాళ్ళందరూ మేము ఇంట్రెస్ట్ మేము వస్తామంటే వాళ్ళందరినీ కూడా శనివారం
పది గంటల మనం అక్కడ కూలూరుకి సెక్రటరీ చెప్పారు. అక్కడికి కుటుంబం రావాలో వాళ్ళకు అకౌంట్ నెంబర్లన్నీ కలెక్ట్ చేసుకున్నారు. దాంట్లో ఒక ప్రపాదం ఫస్ట్ మీరు ఇచ్చిన పేర్లు వచ్చినారు, దాన్ని తీసుకొని ఇంకో ప్రపాదం వల్ల అదే పేర్లు ఒకవేళ ఏమైనా మారితే ఆ ప్రపాదం వల్ల అలా పేరు మార్చేసి దాంట్లో ఫిలప్ చేసి మనం ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. ఊరికి రామకృష్ణ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అదే మెయిన్ ఉద్దేశం అదే, దాన్ని కరెక్ట్ చేసుకుని బూత్ లెవెల్ కమిటీలు అందరూ కూడా అంటే అరవై సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచులు నాయకులు నాయకులతో పాటు ఈ 11 మంది బూత్ కమిటీ మెంబర్లు ఖచ్చితంగా మనము ఆ పంచాయతీకి సంబంధించిన లీడర్స్ వాళ్ళు రిపోర్ట్ అందించడం బాధ్యత అందుకుంది. వాళ్ళ దుర్గ్రహం అక్కడ వాళ్ళకు వాళ్ళ టీమ్ ఇన్స్టిట్యూషన్ లేదు సలహాలు ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని మనకు ముందు మనకు ఒక ఇది ఇచ్చినారు ప్రభావం ఒక ప్రజా బ్యాలెట్ ఉంటే ఈ నవరత్నాలు ఇది అందరూ కూడా మనం ఆ తర్వాత రోజు మీకు అమౌంట్ చేస్తాం. మన గ్రామాల్లో ప్రత్యేక అంతా కూడా మామూలుగా ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో అయితే మనము టీమ్ లేదు చేసే ప్రత్యేక ఇంజీలు వచ్చింది మన గ్యాస్ ఆ మాదిరి నేను ఎక్కడ వాళ్ళకు ఒక ముందు మాకు ఒక కాంపిట్ ప్రజా బ్యాలెట్ ప్లస్ ఈ కాంపిట్ రెండు ఇస్తాను. అవి మాకు ఇచ్చి వాళ్ళకి మూడు పుస్తకాలు మాసం కాబట్టి మేము మళ్ళా ఈ నవరత్నాలు గుర్తి వాళ్ళకి వివరించడం తెలియజేయాల్సిన అవసరం మన ఉంది కాబట్టి ముఖ్యమే పడుతున్నాము. గతంలో ఇక్కడ చదువులు అయితే ఏంటంటే ఇక్కడ మనం బాగా చదువులు చదువుతున్నాయని చెన్నై రెండు ఎలక్షన్లో కూడా మనం ఒక డైరెక్ట్గా మనం కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చౌడేపల్లి ఎంపీపీ అంజుబాబు మాట్లాడుతూ రానున్న 2 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ కష్టపడి పార్టీ పటిష్టతకు ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి నాయకత్వాన్ని బలపరచాలన్నారు. కార్యక్రమం జడ్పీటీసీ రుక్మిణమ్మ, వైఎస్ఆర్ మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, ఉపాధ్యక్షులు రవిచంద్రారెడ్డి, అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కుల మత వర్గ పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా గడప గడపకు సంక్షేమ ఫలాలు అందే విధంగా నవరత్నాలు ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నవరత్నాలు ముఖ్యంగా కొన్ని అంశాల మీద కొన్ని పేర్లలో చెప్పడం జరిగింది. రైతు భరోసా కింద 50 లక్షల రూపాయలు రైతులకు అందించడము, అదేవిధంగా డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 15,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఆసరా కింద ఇవ్వడము, ఇతర 9 నవరత్నాలు లాంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ శనివారం నాడు కొమ్మూరులో నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరుగుతుంది. సమాజానికి గౌరవీయులు మధ్యలో మన గౌరవ నేతలు ఎమ్మెల్యే గారు రామారెడ్డి గారు, గౌరవ ఎంపీ అయినటువంటి నితిన్ రెడ్డి గారు, అదేవిధంగా మన పార్టీ మార్గ నిర్దేశకులు మరి ప్రశాంత్ కిషోర్ గారి యొక్క టీం వారు వారందరూ కూడా రావడం జరుగుతుంది శనివారం నాడు. కాబట్టి మన మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ యొక్క నవరత్నాల మీద అవగాహన కల్పించుకొని అదేవిధంగా ఆ రోజు ప్రశాంత్ కిషోర్ గారు టీం నుండి వచ్చే సభ్యులందరూ కూడా మరి ఇక ఈ బూత్ కమిటీ కన్వీనర్లు మరి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ముఖాముఖి చర్చా కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం అవగాహన కల్పించుకోవడం కోసం అని చెప్పేసి ఈరోజు యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతినిధులు అధికారులు ప్రజల సమష్టి సహకారంతోనే మెరుగైన సేవలను అందిస్తున్నట్లు పురపాలక సంఘ కమిషనర్ లోకేశ్వర్ వర్మ అన్నారు. బుధవారం తెలచాంబర్లో జరిగిన కార్యక్రమంలో కౌన్సిలర్లు కార్యాలయ అధికారులు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ నెల 21వ తేదీన గుంటూరులో జాతీయ వినియోగదారుల సమావేశంలో గుంటూరుకు చెందిన గట్టబూరి వినియోగదారుల సంఘం కమిషనర్ సేవలను గుర్తించి లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డుకు ఎంపిక చేసింది. అయితే నాడు సంబంధిత అవార్డును అనివార్య కారణాలతో అందుకోలేకపోయారు. దీంతో స్థానిక కార్యాలయానికి చేరిన అవార్డు షీల్డ్ షాలవతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఇలాంటి సత్కారాలు తనకు బాధ్యతను పెంచుతాయని, ప్రజలకు సేవలు అందించడానికి మరింత పట్టుదలతో పనిచేస్తానన్నారు. కార్యక్రమ మేనేజర్ వెంకటరామయ్య, అధికారులు మనోహర్, శ్రీనివాసులు, కౌన్సిలర్లు దేశాది ప్రకాష్, ఇబ్రాహీం, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. గత సోమవారం 21 ఆగస్టు నాడు నేషనల్ కన్జ్యూమర్స్ కౌన్సిల్ వారిది జాతీయ వినియోగదారుల కౌన్సిల్ సంబంధించి సమావేశం గుంటూరులో నిర్వహించడం జరిగింది. దానికి గర్తపురి కన్జ్యూమర్స్ కౌన్సిల్ వాళ్ళు అధ్యక్షత ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు సంబంధించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న వాళ్ళని గుర్తించి వాళ్ళు లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఆ రోజు సమావేశానికి ఆహ్వానించినప్పటికీ ఇక్కడ కార్యాలయంలో పనుల ఒత్తిడి వల్ల గుంటూరుకు వెళ్ళలేకపోయాం. వాళ్ళు అక్కడ మున్సిపల్ కమిషనర్గా గత 2 సంవత్సరాల కాలంగా మనం పూనూరు పట్టణానికి మా కౌన్సిల్ వారి సహకారంతో అందిస్తున్నటువంటి సేవలు గుర్తించిన తర్వాత నాకు కన్జ్యూమర్స్ కౌన్సిల్ వాళ్ళు లెజెండ్ ఆఫ్ ఇండియా అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. నిజంగా దీనికి కన్జ్యూమర్స్ కౌన్సిల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సహకరించినటువంటి ముఖ్యంగా మా చైర్పర్సన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా 50 మంది కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, మా గౌరవనీయ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పట్టణ టీడీపీ బాధ్యులైనటువంటి వెంకటరమణ రాజు గారు, జన్మభూమి కమిటీ సభ్యులు, మా అధికారులు, అనధికారులకి, మా ఉద్యోగ కార్మికులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఈ పొంగనూరు పట్టణంలో 2 సంవత్సరాల పాటు నేను విధులు నిర్వహించి మా ఉద్యోగ కార్మిక దేవుళ్ళ సహకారంతో సహాయంతో పట్టణం ప్రజలకు అందించాల్సినటువంటి మౌలిక సదుపాయాలను అందించే దాంట్లో చేసిన పనికి సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నిజంగా తృప్తికరంగా కూడా ఉంది. మాధవ సేవ కన్నా మానవ సేవ మిన్న అని చెప్పి ఉన్న నానుడు నిజం చేస్తూ పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇటువంటి సేవలు అందించే భాగ్యం కల్పించినందుకు ముఖ్యంగా మా మున్సిపల్ మంత్రి నారాయణ గారికి, మా డైరెక్టర్ గారు కన్నబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గతంలో మన పురపాలక సంఘం గత 2 సంవత్సరాల కాలంలో కూడా మొదటి స్థానంలో రాష్ట్రంలో నిలబడింది. ఇప్పుడు కొన్ని కారణాల రీత్యా కొంచెం ర్యాంకు మనకి ఇప్పుడు 7వ స్థానంలోకి వచ్చింది. తిరిగి కౌన్సిల్ వారి సహకారంతో దాన్ని రాబోయే రోజుల్లో మొదటి స్థానంలోకి తీసుకెళ్లేదానికి కూడా మీ అందరి సహకారంతో ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవార్డును పొంగనూరు పట్టణ ప్రజలకే అంకితమిస్తూ, కేవలం ప్రజల సహకారంతో, ప్రజల సూచనలతో ప్రజలకు ఉన్నటువంటి అవగాహన పెంపొందించడం కోటి చేరే మనం మంచి మెరుగైన పనులు నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ, పొంగనూరు పట్టణ ప్రజలందరికీ మరొక పరాయం పాదాభివందనం చేస్తూ తెలియజేస్తున్నాను. సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని పురస్కరించుకుని పంచాయతీల్లోని వెలుగు మహిళలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు బుధవారం ప్రమాణాలు చేశారు. ఇందులో భాగంగా మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ సాధనకు, పేదరిక రహిత భారత్ నిర్మాణం కోసం, అవినీతి నిర్మూలన, ఉగ్రవాద రహిత, మత కులతత్వాల రహితకు నవభారత నిర్మాణానికి కృషి చేస్తామని ఎంపీడీఓ లక్ష్మీపతి నాయుడు ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో 6 రుగ్మతలు మనకు అతి తీవ్రంగా మనల్ని బాధిస్తున్నట్టుగా మనం పరిగణించాలి. అందులో మొదటిది పారిశుద్ధ్యం, స్వచ్ఛ భారత్, రెండవది పేదరికం, మూడవది అవినీతి, నాలుగవది ఉగ్రవాదం, ఐదవది మతతత్వం, ఆరవది కులతత్వం. ఈ 6 జాడ్యాన్ని మనము మన సమాజం నుంచి దూరం వెలివేసినామంటే, పారదోలినామంటే, ఫిట్ చేసినామంటే మన దేశము అగ్రరాజ్యంగా మారేదానికి అవకాశం ఉంటుంది, ప్రపంచాన్ని సాధించగల శక్తిగా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఈ 6 రుగ్మతల వల్ల మనం ప్రపంచ దేశాల్లో పోటీని ఎదుర్కోలేక కొంచెం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మనందరం కూడా దీనికి నడుము కట్టి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నుంచి కూడా, ఈ రోజు నుంచి 5 ఏళ్ళు మనం ఈ రోజు ఏదైతే సంకల్పం తీసుకుంటామో ఆ సంకల్పం మీద 5 ఏళ్ళు కూడా కృషి చేసి ఆ యొక్క 6 జాడ్యాలను కూడా మనం ఇక్కడ నుంచి తరిమివేయగలిగినప్పుడు మన దేశము సర్వోన్నత దేశంగా పరిగణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికోసం మనం తీసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ 22 గ్రామ పంచాయతీల్లో కూడా మనకు నిన్న గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో కూడా మీరు గ్రామ సంకల్పాలు తీసుకోవడం కూడా జరిగింది. ఆ గ్రామ సంకల్పాలన్నీ కూడా క్రోడీకరించి
ఇప్పుడు చివరి మరి ఏపీ మరి ప్రతిజ్ఞ చేద్దాం. 2022 నాటికి నవభారత నిర్మాణ స్థితికి మనందరం కలిసి ప్రతిన పూడుదాం. స్వచ్ఛ భారత్ సాధనకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. పేదరిక రహిత భారత్ కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. అవినీతి రహిత భారత్ కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. ఉగ్రవాద రహిత భారత్ కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. మతతత్వ రహిత భారత్ కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. కులతత్వ రహిత భారత్ కోసం అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. నవభారత నిర్మాణ సిద్ధి కొరకు మనందరం మనస వాచ కర్మణ ఈ ప్రతిజ్ఞను నెరవేర్చడానికి కృషి చేద్దాం. కృషి చేద్దాం. జై హింద్. జై హింద్. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, వైఎస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, ఏపీఓ సుట్టూరు శ్రీనివాసులు, ఐకేపీ ఏపీఎం హరికృష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. చౌడేపల్లి మండలంలో కూడా సంకల్ప సిద్ధి కార్యక్రమం నిర్వహించగా ఎంపీపీ అంజిబాబు, ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, సంఘాల వారు ప్రతిజ్ఞ చేశారు. భారతదేశ పౌరులందరూ కూడా చాలా ఇబ్బందులు పడే రోజుల్లో మరి దేశంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు మరి వారి యొక్క జీవితాలను కూడా పణంగా పెట్టి అనేక మంది జైలుకు వెళ్ళి మరి దేశానికి స్వాతంత్రం తీసుకోవడం మీ అందరూ కూడా తెలుసు. మరి స్వాతంత్రం వచ్చి ఈ రోజుకి 70 సంవత్సరాలు పూర్తయింది. మరి దేశంలో అనేక గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యత మరి పేదరికము అవినీతి కులతత్వము ఇవన్నీ కూడా అలాగే వెలుగుతూ ఉన్నాయని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి కథలు కానీ వారందరూ కూడా ఆలోచన చేసి ఈ యొక్క రుగ్మతులన్నీ కూడా భూమాపాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఢిల్లీ ఇవన్నీ కూడా కారణమైన అంటే అందరికీ కూడా ఈ యొక్క విషయాన్ని కూడా తెలియజేసి మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇదే కేంద్రంలో ఇలాగే మానిస బతుకులే బతుకుతూ ఉంటే మరి స్వాతంత్రం వచ్చి ఏ ఉపయోగం అని చెప్పేసి ఉద్దేశంతోనే మరి యొక్క సంకల్ప సిద్ధి కార్యక్రమాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సంకల్ప సిద్ధి కార్యక్రమంలో భాగంగా సుమారు 6 అంశాలు కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మరి ముఖ్యంగా మహిళలు ఎక్కువ దీంట్లో పార్టిసిపేట్ అవ్వాలి. ఎందుకంటే పారిశుద్ధ్యం కానీ పిల్లల చదువుల విషయంలో కానీ ప్రతి ఒక్క ఆ కుటుంబం యొక్క బాధ్యతలు కానీ అన్నీ కూడా మహిళల చేతిలోనే ఎక్కువ ఉంటుంది. మగవారు నిద్రలేస్తే
మరి వాళ్ళ యొక్క జీవన విధానం కోసము ఎన్నో పనులు మీద కట్టి వెళ్తూ ఉంటారు కాబట్టి మీద అన్ని కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో మండలో మీద ఆధ్వర్యం జరుగుతుంటాయి కాబట్టి ముఖ్యంగా మీరు తెలుసుకోవాలా మరి మరి కుటుంబాన్ని కానీ ఆ గ్రామాన్ని కానీ మరి ఆ మండలాన్ని కానీ అభివృద్ధి చేసుకోవడానికి మరి స్వచ్ఛ భారత్ గ్రామంగా తయారవడానికి మరి మహిళల పాత్ర చాలా కాబట్టి మనందరూ కూడా మన యొక్క గ్రామాన్ని కానీ అదేవిధంగా మండలాన్ని కానీ మన జిల్లాను కూడా ఈ స్వచ్ఛ భారత్ చాలా మంది కూడా పనిచేయాలని చెప్పేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పేదరికము అవినీతి ఉగ్రవాద రహితము మత్తత్వము కులత్వము ఇవన్నీ కూడా లేకుండా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో బాగా జీవించాలనే ఉద్దేశంతోనే మన కేంద్ర ప్రభుత్వం వారు యొక్క కార్యక్రమాన్ని చేపడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనం ఇక సమయంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది మరి ఇందాక ఎంపీడీ గారు చెప్పినట్లు మనం ఏదో ఈరోజు దాపుగా చదివేసి మనందరూ కూడా ప్రతిజ్ఞ చేస్తే ఇది గ్రూప్ బాగుంది. జేడీఎస్ ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని మార్చుకోవాలని తపాలా శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం పుంగనూరు పట్టణంలోని ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలుపుతూ సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తపాలా శాఖ 160 ఏళ్ల చరిత్రలో గ్రామీణ తపాలా ఉద్యోగులు చేసిన సేవలు అపారమని అయినా తపాలా ఉద్యోగులంటే ఎవరని ప్రధానమంత్రి అడగడం విడ్డూరంగా ఉందన్నారు. ఏళ్ల తరబడి జేడీఎస్ ఉద్యోగులు సేవలందించి అదే స్థాయిలో పదవి విరమణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇకనైనా తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని వేతనాలు పెంచాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగులందరూ ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు పుంగనూరు తపాలా ఉద్యోగుల సంఘము ఒకరోజు సమ్మెని ఇక్కడ జయప్రదంగా నిర్వహించినాము. ఈ సమ్మెకు పట్టణ ఏఐటియు ప్రధాన కార్యదర్శి వెంకటరమణారెడ్డి గారు కూడా మద్దతు తెలిపారు. ముఖ్యంగా మా డిమాండ్లు ఖాళీగా చాలా రోజులుగా భర్తీ చేయనటువంటి ఖాళీలు చాలా ఉన్నాయి, అవన్నిటినీ వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కంప్యూటరైజేషను ఇతరత్ర పనిభారం పెరగడం వల్ల ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేయక ఉన్నవారిపై ఎక్కువగా పనిభారం పెరిగి చాలా తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి పోస్టులని అన్ని కేటగిరీలకు సంబంధించి భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా జీడిఎస్ కమిటీ వచ్చి కూడా దాన్ని ఇంకా అమలు పరచలేదు, వెంటనే జీడిఎస్ కమిటీ రిపోర్టుని అమలు చేయాలని కోరుతూ వారిని రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఏడవ వేతన సంఘం సిఫార్సులన్నీ వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా పదవీ విరమణ రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీమ్ని వర్తింపచేయాలని ఇందు మూలంగా డిమాండ్ చేస్తూ ఈ ప్రైవేటైజేషన్ను నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఒకే తాటిపై ఒకే గొంతుతో ప్రభుత్వాన్ని అందరూ కోరుతున్నారు. ఈ సమ్మెకు అందరూ పొంగనూరు పట్టణ ప్రజలందరూ మరియు మా మీడియా సోదరులందరూ సపోర్ట్ తెలిపి సమ్మెను జయప్రదం చేసినందుకు పొంగనూరు తపాలా ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు దేశవ్యాప్తంగా మా యొక్క తపాలా నాయకుల కేంద్ర సిబ్బంది కోరిక మేరకు ఈరోజు మేము పొంగనూరులో ఒక్కరోజు సమయం ధర్నా కార్యక్రమం చేపట్టినాము. మాకు గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగులు చేసినటువంటి వాళ్ళకి ఇంతవరకే సెవెంత్ పే కమిషన్ ఇవ్వలేదు. అతి భారతదేశంలో అతి తక్కువ జీతంలతో ఎక్కువ టైము గ్రామీణ ప్రాంతాల పోస్టర్ సిబ్బందిగా పనిచేస్తున్నాము. వీళ్ళకి ఇంతవరకు 1.5 సంవత్సరం నుండి అందరికీ దేశవ్యాప్తంగా అందరికీ పే కమిషన్ సెవెంత్ పే కమిషన్ అమలు చేస్తే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జీడిఎస్ ఉద్యోగులు ఎవరికి కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఆ యొక్క పే కమిటీ త్వరగా అమలు చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మా యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళని రెగ్యులర్ ఎంప్లాయీస్గా గుర్తించి మాకు కూడా పెన్షన్ సౌకర్యము అన్నీ కలిగజేయవలసిందిగా మేము యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మా డిపార్ట్మెంట్లో ఉండే పోస్ట్ అన్నీ కూడా వెంటనే భర్తీ చేయాలని కోరుతున్న డిమాండ్ చేస్తున్నాము. తర్వాత ఇంకా పోస్ట్ ఫిలప్ చేయకున్నవన్నీ మొత్తం ఫిలప్ చేసి ఏ ఇబ్బంది లేకుండా చూడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ యొక్క మద్దతుగా పి వెంకటరమణారెడ్డి గారు మాకు మద్దతు తెలిపినందుకు వారికి మా యొక్క తపాలా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
కార్యక్రమంలో పోస్ట్ మాస్టర్ నాగరాజ నారాయణ, చంద్రశేఖర్ గుప్తా, శ్రీనివాసులు, సర్దార్ శంకరాచారి, సుబ్రమణి నారాయణ, రెడ్డప్ప తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సభకు ఏఐటీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి పివి రెడ్డి మద్దతు ప్రకటించారు. తపాలా ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా ఏఐటీసీ స్టేట్ వైడ్ మద్దతిస్తా ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పోస్టల్ ఉద్యోగులు అయితేనేమి, నిన్న బ్యాంకు ఉద్యోగులు అయితేనేమి, ప్రతి కార్మికులు కూడా ప్రతి ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వాలు చెప్పిన మాటలు తీర్చుకోకుండా కార్మికుల్ని ఇబ్బంది పెట్టి ఉన్న పోస్టుల్ని భర్తీ చేస్తామని చెప్పని, కాంట్రాక్ట్ బేసిక్ని పర్మినెంట్ చేస్తామని, అవుట్సోర్సింగ్ పర్మినెంట్ చేస్తామని తీపి మాటలు చెప్పి ఈరోజు ఓడిలో ఉన్న చెప్పు ఓడమలన్న, ఓడ దిగిపోయిన తర్వాత ఓడమలన్న అని చెప్పేసి ఆ పాటికి మాట్లాడుతూ ఉన్నాయి. మోడీ కానీ మన చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఇదే విధంగా మాట్లాడితే కంపల్సరిగా రేపు రాబోయే కాలంలో మీకు పుట్టగతులు ఉండవును కూడా కార్మికులు హెచ్చరిస్తూ ఉన్నాం, ఏడు తరఫు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ విధానాలని మార్చుకొని కార్మికులకి ఏడో వేతన సంఘం తరఫున వాళ్ళకి వేతన సవరణ కానీ, ఉన్న ఖాళీలు భర్తీ చేయడం కానీ, రిటైర్డ్ ఉద్యోగుల్ని అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఆదుకోవాలని కూడా కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా కూడా కొనసాగితే కనీసం కార్మికులు రాబోయే కాలంలో మాకు మేలు చేయకపోతే మీకు పుట్టగతులు ఉండవని కూడా డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను జయప్రదం చేయాలని. రాష్ట్ర న్యాయవాదుల జేఏసీ పిలుపు మేరకు బుధవారం పొంగనూరులో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించినట్లు సంఘ అధ్యక్షులు ఎన్ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేసటివితో మాట్లాడుతూ 2012 ఉన్న కేసులను కింది కోర్టు 2018 మార్చిలోపు పరిష్కరించాలని ఉత్తర్వులు జారీ చేసిందని, దీంతో కోర్టులు రోజువారీ వాయిదాలు వేస్తూ వచ్చాయన్నారు. న్యాయమూర్తలకు వృత్తిపరంగా ఒత్తిడి పెరిగిందన్న ఈ విషయాన్ని ఉన్నత న్యాయస్థానాల దృష్టికి తీసుకువెళ్లడానికి విధులు బహిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి మల్లికార్జున రెడ్డి తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో ఈ న్యాయ వ్యవస్థలో అన్ని కోర్టుల్లోన 2012 ముందు ఉన్న కేసులందరినీ, అన్ని కేసులు కూడా 2018 లోపల జరిపాయనేసి అన్ని కోర్టులకు ఉత్తర్వు వచ్చిన తర్వాత ఇటు న్యాయవాదులకు, కసికర్తలకు, న్యాయమూర్తులకు అందరికీ సమస్యగా మారిపోయింది. ఈ 2012 తర్వాత కేసులు, ఇప్పటి వరకు వేసిన కేసులు ఏవి జరపకూడదంటే మిగతా కసికర్తలు కూడా వాటి అర్జెన్సీని బట్టి వాళ్ళు కూడా చాలా బాధపడవలసి వస్తుంది. అనేక రాష్ట్రంలో మాకు తెలిసినంత వరకు అనేక న్యాయస్థానాల్లో న్యాయమూర్తులు నియమింపక ఉండే భార్యను ఉన్న జడ్జీలపైనే పెట్టు ఈ వెంటనే ఈ కేసులు డిస్పోజ్ చేయడము చాలా బాధాకరంగా ఉంది. కసికర్తలకు మరీ అసౌకర్యంగా ఉంది. కోర్టులు, న్యాయవాదులు, న్యాయస్థానాలన్నీ కూడా కసికర్తల కోసము, వాళ్ళకి న్యాయం చేయడానికి ఉండాలి, కానీ వారికి నిజంగా ఇప్పుడు అన్యాయం జరిగిపోతుంది. కాబట్టి దీన్ని పునరాలోచించి మరొక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే మేము కూడా నిర్వధికంగా సమ్మె చేసే రోజులు ఎక్కువ అవుతాయి కూడా మేము తెలియజేసుకుంటున్నాము. మేము ఇందుకు మూలంగా తెలిసేదంటే ఐక న్యాయవాదులందరూ ఐకమత్యంతోనే రాష్ట్రంలో ఉన్నారు, న్యాయమూర్తులకు అందరూ సహకరిస్తున్నారు. కోర్టులోని కేసులన్నీ డిస్పోజ్ తీర్పులు తొందరగా ఇవ్వడానికి మేము అన్ని విధాలా సహకరిస్తున్నాము. కానీ ఈ విధంగా ఈ సంవత్సరం లోపలే మీరు ఈ కేసులన్నీ నడిపేయాలంటే, ఇన్నేళ్ళ నుండి పెండింగ్ ఉండే కేసులు నడపాలంటే సాధ్యం కాని పని. కాబట్టి మా ఐక్యతకు నిదర్శనంగా ఖచ్చితంగా న్యాయమూర్తులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నియమింపు చేస్తే అప్పుడు స్పీడ్గా కేసులు డిస్పోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని హైకోర్టు న్యాయమూర్తులు కూడా ఆలకిస్తారనేసి మా విన్నపాన్ని ఆలకిస్తారని తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగానే మేము ఈరోజు రేపు కూడా పొంగనూరు న్యాయవాదులందరూ కూడా జేఏసీ ఇచ్చిన పిలుపు ప్రకారము ఈ 2 రోజులు మేము కోర్టు విధులు బహిష్కరిస్తున్నాం. రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీని భాషం పాఠశాల వారు నిర్వహించారు. మానవ జీవితం దేవుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అలాంటి మణిరత్నమైన మానవ జీవితాన్ని మానవుడు బుద్భుత ప్రాయంగా తయారు చేసుకుంటున్నాడు. దీనికి ప్రధాన కారణం అనేక మందికి రోడ్డు భద్రత గురించి అవగాహన లేకపోవడం. ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నివారించాలనే సదుద్దేశంతో పొంగనూరు భాషం పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో విద్యార్థులు ప్లకార్డులు చేతబూని నినాదాలతో గోకుల్ సర్కిల్ నందు మానవహారం ఏర్పాటు చేసి పుర ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భాగంగానే వృద్ధాశ్రమానికి వెళ్లి వృద్ధులకు తమ వంతు సహాయ సహకారాలు అందించామని భాషం పాఠశాల జడ్డీఓ లక్ష్మణ్ రావు తెలిపారు. అవగాహన ర్యాలీలో సహాయం అందించిన రక్షక భటులకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నేతాజీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భాష్యం స్కూల్ పుల్లూరు బ్రాంచ్ సార్, అవర్ డైరెక్టర్ సార్ ఇస్ ద భాష్యం రామకృష్ణ గారు అండ్ జోనల్ ఇన్ఛార్జ్ ఇస్ ద శ్రీ ఎల్ లక్ష్మణ్ రావు గారు అండ్ ప్రిన్సిపల్ ఇస్ నేతాజీ. వీఆర్ కండక్టింగ్ ఇన్ భాష్యం పుల్లూరు బ్రాంచ్ ఈజ్ రికార్డింగ్ టు ర్యాలీ మేకింగ్ ద పబ్లిక్ అవేర్నెస్ ఆఫ్ ది త్రూ సార్ హెల్మెట్స్ ఆఫ్ ది రూల్స్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ హెల్మెట్ యూసేజ్ అండ్ యూసేజ్ ఆఫ్ సీట్ బెల్ట్. దిస్ ఈజ్ అ టేకన్ ఆఫ్ ది బికాస్ ఆఫ్ మెనీ ఆఫ్ ఇండియన్ టుమారో సిటీస్ వీఆర్ సెలబ్రేటింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ డిస్లైట్ ప్రాబ్లమ్ ఆఫ్ ది ట్రాఫిక్ అండ్ విత్ ద థౌజండ్స్ లైక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ లివింగ్ దేర్ లైఫ్స్ అండ్ యూసేజ్ దేర్ ఫ్యామిలీస్ వితౌట్ ద సీట్ బెల్ట్ అండ్ ట్రబుల్ ఫార్ ది అవర్ లైఫ్ అండ్ భాష్యం స్టూడెంట్స్ ఆర్ స్టాఫ్ మెంబర్స్ ఆల్సో హోప్లీ ప్లేసింగ్ ద పబ్లిక్ ఆఫ్ ది స్ట్రిక్ట్లీ వీ కెన్ ఫాలో ఫర్ ది ట్రాఫిక్ రూల్స్ అండ్ హెల్మెట్ ఆఫ్ ది టూ వీలర్స్. మీరు కేఎస్టీవీ న్యూస్ను ఎప్పుడైనా ఎక్కడైనా వీక్షించడానికి లాగా నవ్వండి www.youtube.com/KCTV News. బ్యాంకు ఖాతాదారుల దినోత్సవాన్ని స్థానిక సప్తగిరి గ్రామీణ బ్యాంకులో చీఫ్ మేనేజర్ వెంకటేశ్వరరావు నిర్వహించారు. ఖాతాదారులకు బ్యాంకు అందిస్తున్న సేవల గురించి వివరంగా తెలిపారు. ఈరోజు సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆగస్టు 23వ తేదీన అన్ని శాఖల్లో కూడా కస్టమర్స్ డే ఖాతాదారుల దినోత్సవం ఖాతాదారుల మీట్ అనేది చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా సప్తగిరి గ్రామ పొంగనూరు శాఖలో కూడా మేము ఈ ఖాతాదారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే కస్టమర్స్ మా బ్యాంకులో ఉన్నటువంటి రకరకాల రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు ఎట్లా ఇస్తారు, మరి వాటికి ఉన్నటువంటి రాయితీలు ఏంటి, వడ్డీ రేట్లు ఎట్లా ఉంటాయి, తీసుకునే విధానం ఏంటి, ఎంత త్వరితగతిన అవుతాయి అనేటటువంటి మా దగ్గర ఉన్నటువంటి రుణ యొక్క వివరాలు, రుణాల యొక్క ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి చెప్పటం, ఏ రకాల రుణాలని వాటి గురించి తెలియజేయటం, మరి అట్లాగే ఎటువంటి రకాల డిపాజిట్స్ ఉన్నాయి, వాటి మీద ఇంట్రెస్ట్ రేట్లు ఎట్లా ఉన్నాయి, వేరే బ్యాంకుతో పోలిస్తే మా దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి, అవన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఒకటి మొట్టమొదటి అన్నిటికంటే రుణాలు ఇచ్చేటటువంటి విధానం మా దగ్గర చాలా సులభతరంగాను త్వరితగతిన ఉంటుంది, కాబట్టి మా దగ్గర వినియోగించుకోవాలని చెప్పి అందరికీ కోరుతున్నాం. అదేవిధంగా డిపాజిట్స్పై అన్ని బ్యాంకుల కన్నా కూడా సర్వీస్ చాలా బాగుంటుంది, తర్వాత వడ్డీ రేట్లు కూడా మేము ఇచ్చేది ఎక్కువ డిపాజిట్ ఉన్నాయి, కాబట్టి మా బ్యాంకులోనే ఎక్కువ మరి ప్రిఫర్ చేసి డిపాజిట్లు వేసుకోవాల్సింది కూడా ప్రజలందరినీ కూడా ఖాతాదారులకు కోరుతున్నాం. తర్వాత ఈ ఖాతాదారుల సమావేశం ద్వారా వాళ్ళకున్న సమస్యల్ని మెరుగైన సేవలు అందించడం కోసం ఇంకేదైతే సలహాలు ఇస్తారో ఆ సలహాలన్నీ స్వీకరించి వాటి మేనేజ్మెంట్ తెలియజేసి వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఎంత త్వరితగతి పరిష్కరించాలి అనేది మేము మళ్ళీ దాన్ని మానిటర్ చేసుకుంటాం. మరి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజే. ఖాతాదారుడు జయరామ్ రెడ్డి రాధాకృష్ణ నాయుడులు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి కాకుండా ప్రతి నెల ఖాతాదారులతో సమావేశం నిర్వహించి బ్యాంకు సేవల గురించి తెలిపితే ప్రతి ఒక్కరికి తెలుస్తాయని,
ఖాతాదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకుంటారని తెలిపారు. దానికి రైతు ఎన్నెమకు ఎన్నెమక ఎటులను బ్యాంకు ఖాతాదారులు కూడా ఎన్నెమక లాంటి వారు. ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంకు పేరులోనే గ్రామీణ బ్యాంకు ఉంది కానీ కాబట్టి ఈ ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అంతా రైతులు అంతా మేమే రైతాంగము చిన్న చిన్న ఖాతాదారులు ఉండి ఇప్పుడు పుంగనూరులో పుంగనూరు శాఖలో 2 శాఖలు అయింది. మంచి జాతీయ బ్యాంకులనే ఇది చేసుకుంటూ ముందుకు పోయిందంటే ఈ ఘనత మన మేనేజర్ గారికి మన స్టాఫ్ గారికి ఇవన్నీ ఉన్నాయి. అటులనే ఇటువంటి కస్టమర్ల మీటింగులు సారు బ్యాంకు గారు మేనేజర్ గారు నెలకోసారి పెడితే చాలా బాగుంటుంది. గవర్నమెంట్ ద్వారా ఏమేమి వస్తూ ఉన్నాయి, ఏం స్కీములు వస్తూ ఉన్నాయి, ఏవి సబ్సిడీలు వస్తూ ఉన్నాయి, ఏ స్కీములు మీకు ఉపయోగపడతాయి అనేది మీ క్యాబిన్కి వస్తేనే మీరు చెప్పగలుగుతారు. అదే ఏదో మీటింగ్ పెట్టుకొని ఏదో నెలకు 15 రోజులతో ఇటువంటివి ఏమైనా వస్తే స్కీములు వస్తే మీరు మాకు మీటింగ్ పెట్టుకొని మీటింగ్ ద్వారా చెప్తే ఒకవేళ మాకు అవసరం లేకపోయినా మా తోటి సహోదరులకి ఇంకా ఎవరికైనా కానీ మా ద్వారా మూత తగ్గిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు బ్యాంకు కూడా తెలుస్తుంది, పబ్లిసిటీ వస్తుంది, మీ బ్యాంక్కి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మీరు ఇటువంటి సమావేశాలు రిజర్వ్ బ్యాంక్ చెప్పినారని వేరే బ్యాంక్ ఈరోజు చెప్పినారని ఈరోజు మాత్రం మీరు బ్యాంక్ మీటింగ్ పెట్టుకున్నారు. ముందు లోగడ మేము వేరే బ్యాంకుల్లో ఉన్నప్పుడు ప్రతి నెల పెట్టుకుంటా ఉన్నారు. కస్టమర్ మీటింగ్ అనేది ప్రతి నెల ఏదో ఒక డేటు నిర్ణయించి ప్రతి నెల పెట్టుకుంటా ఉన్నారు. ప్రతి నెల మేము పోతా ఉన్నాము, మా బాధలు చెప్పుకుంటా ఉన్నాము, మేనేజర్లు అడుగుతూ ఉన్నాము. వాళ్ళకి ఏమన్నా కావాల్సింటే మా ద్వారా మేము సహాయం మేము అందించినాము. ఈ మధ్య ఏ బ్యాంకు కస్టమర్ మీటింగ్ పెట్టడం లేదు. ఇప్పుడు ఏదో నిన్న ఏదో గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంకు అన్ని శాఖలు పెట్టాలంటేనే ఈరోజు మీటింగ్ పెట్టినారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. మీరేమి అనుకోవద్దండి, ఉండదు చెప్తా ఉన్నాను. కాబట్టి ఏదైనా స్కీములు వస్తే మీరు మాకు తెలియపరిచి ఇట్లా ఇటువంటి మీటింగులు పెట్టుకొని చెప్తే మాకు బాగుంటుంది, సంతోషదాయంగా ఉంటుంది, మీకు సంతోషంగా ఉంటుంది. మేము 10 మంది కస్టమర్లని మేము ఇక్కడి నుంచి చూస్తాము, మీరు చూస్తారు ఎవరేమి ఏదేమి అని. మా తరఫున ఏమన్నా మీకు రైతుల యొక్క బ్యాంకు అనేది ఒక ముద్ర పడిన బ్యాంకు. రైతులకు సులభతరంగా కూడా లోన్లు ఇస్తూ రెన్యువల్ చేసుకుంటూ కూడా మన మేనేజర్ కూడా చెప్పినారు డిపాల్టర్ లేకుండా కూడా రైతులు కూడా చాలా సంతోషదాయకంగా కూడా ఆవిడ లోన్ తీసుకోవడము కట్టడం కూడా జరుగుతుందని పెద్ద ఉద్దేశంతో చెప్పినారు. ప్రతి ఒక్కరికి కూడా రైతు బ్యాంక్ అనే గౌరవాన్ని రైతుకి ఇచ్చే విలువని కూడా పెంపొందిస్తూ కూడా ఈ యొక్క రైతులు ఈ యొక్క కస్టమర్లకి ఈ గ్రామీణ బ్యాంకు చాలా సేవ చేస్తూ ఈ యొక్క ప్రజలకు ఇలాంటి ప్రోగ్రాములు పెట్టి కొంత ఏమి సబ్సిడీస్ ఏమైనా ఉంది ఈ విధంతో మీరు ఫాలో అవ్వండి. ఈ విధంగా అప్పుడప్పుడు గుర్తు చేస్తే కనుక ఇప్పుడు 9 నెలలు 11 నెలలు వడ్డీ చెప్తున్నారు. 11 నెలల తర్వాత ఒకరోజు కూడా మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ను కూడా మనం మేము కూడా 2-3 ఖాతాలు చూసినాము. 1 డే 2 డేస్లో మిస్ అవుతుంది. అలాంటివి మీరు కొంచెం రైతులకి గుర్తుండే విధంగా మీరు ఏ యొక్క సలహా ఇస్తారో ఏ యొక్క విధంతో మీకు తెలుపుతారో ఆ యొక్క గుర్తు చేసుకొని రైతులకి ఆ యొక్క సహాయం చేస్తే రైతు కుటుంబాల్లో ఇంకా కూడా అందరూ కూడా చాలా సంతోషపడతారు. ఇంకా కూడా మీకు బ్యాంకు యొక్క అభివృద్ధి నడిపేదానికి కూడా ప్రజలు ముందుకు వచ్చి సహకరిస్తారని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో క్రెడిట్ మేనేజర్ ప్రభాకర్ రాజు, క్రెడిట్ మేనేజర్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి, అకౌంటెంట్ కుమారి షరీఫా, సిబ్బంది అశ్విని, శ్రీదేవి రెడ్డమ్మ, ఖాతాదారులు రుద్రమూర్తి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంసీబీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఆఫ్లైన్ క్లాసులను ప్రారంభించారు. స్థానిక ఎంసీబీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధీనంలో ఆఫ్లైన్ క్లాసెస్ ను ప్రారంభించినట్లు కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడకు చెందిన ట్రైనర్ శశికుమార్ ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులకు ఉద్యోగ కల్పనకు కావలసిన నైపుణ్య మెళకువలకు సంబంధించి అవగాహన సదస్సును నిర్వహించారు. ఇందులో కళాశాలకు చెందిన 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఆన్లైన్ క్లాసులను నిర్వహించి శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పించే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల యాజమాన్యం తెలిపారు.
వాట్ ద పార్ట్ ఆఫ్ సిపిఎస్ఎస్బిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లిస్ట్ చెప్పించారా? మల్లికార్జున రావు గారు ఇస్ ద చైర్మన్, అండ్ లక్ష్మీనారాయణ తెలిసే ఉంటుంది మీకు. ఎస్ బోర్డ్ లైక్ వెరీ గుడ్ స్పీకర్, చాలా బాగా చెప్తా ఉంటారు, నైన్ క్లాస్ ఇస్తుంటారు. గంటా సుబ్బారావు గారు, యూనో ఇది అంతా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా చాలా బాగా చెప్తారు, ఆయన కూడా యూట్యూబ్ లో వీడియోస్ చాలా ఉంటాయి. ప్లస్ దేర్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ అండ్ సమ్ డైరెక్టర్స్ ఫ్రమ్ ది కంపెనీస్, దేర్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. Okay, so what are our learning and supporting initiatives? What we are trying? We know that company wants the skilled trained people. Okay, so that's the reason we are planning to establish ESCS, Employability Skills Centers. At any college lo kaakunda, reputed colleges lo Employability Skills Centers start chesam. Aa centers lo konni tabs, laptops, internet facilities kuda aa classroom lo. YCP adhyakshudu వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల లాంటి హామీలపై గ్రామ స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని జెడ్పీడీసీ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ నాగరాజరెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 2019లో జరగనున్న ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం చేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని తెలిపారు. ఈ నెల 26వ తేదీన శనివారం జరిగే కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సింహులు, వైఎస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ హేమచంద్ర, సర్పంచ్ శంకరప్ప, నాయకుడు భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమంలో భాగంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడంతో పాటుగా నవరత్నాల కరపత్రాలను గడప గడపకు చేర్చేందుకు పోలింగ్ బూతుల కమిటీ మెంబర్లు సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు పుంగనూరు ఫ్రెండ్స్ కళ్యాణ మండపం నందు కార్యక్రమం నిర్వహించబడను. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతుంది. కమిటీ మెంబర్లు అందరూ, బూత్ కమిటీ మెంబర్లు అందరూ వారి వారి ఐడెంటిటీ కార్డులు తీసుకొని 10 గంటలకు ఫ్రెండ్స్ కళ్యాణ మండపంలో హాజరు కావాలా. ఈ బాధ్యతను స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఇంకా పార్టీ నాయకులు అందరూ బాధ్యత తీసుకొని తప్పనిసరిగా ఈ నవరత్నాల కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి బూత్ కమిటీ మెంబర్లు అందరూ కూడా హాజరు కావాలా. ఆ బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి హాజరుపరచాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు, పంచాయతీ ఇన్ఛార్జీలు, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, స్థానికంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలు అందరూ కూడా తీసుకొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. మరీ ముఖ్యంగా ఆ రోజు మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలా, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని పోవాలా, ఈ నవరత్నాల కరపత్రాలను గడప గడపకు ఏ విధంగా చేర్చాలా, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి చేస్తున్నటువంటి దుష్పరిపాలన ఏ విధంగా ఉంది, మన పార్టీ పాలసీలు ఏంటి అనేటువంటి విషయాలన్నిటిపైన మనము ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ పార్టీ బూత్ కమిటీ మెంబర్లతో పాటు ముఖ్యమైన పార్టీ నాయకులందరూ కూడా పుంగనూరు మండలం, పుంగనూరు మున్సిపాలిటీ, సవడేపల్లి మండలం ఈ మూడు వాటి తరపున బూత్ కమిటీ మెంబర్లందరూ సమావేశం ఫ్రెండ్స్ కళ్యాణ మండలం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా ఆహ్వానం పలుకుతున్నాం. మరీ ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా కూడా మహిళా నాయకురాళ్ళు, విద్యార్థి నాయకులు, అదేవిధంగా రైతు నాయకులు, అన్ని విభాగాల నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. 26వ తేదీ ఆగస్ట్ నెల శనివారం ఉదయం 10 గంటలకు పుంగనూరు ఫ్రెండ్స్ కళ్యాణ మండపం నందు ఈ కార్యక్రమం నిర్వహించబడను. బూత్ కమిటీ మెంబర్లు, పార్టీ నాయకులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. 26/8 శనివారం ఉదయం 10 గంటలకు పుంగనూరు మండలము మరియు మున్సిపాలిటీ బూత్ కమిటీల సమావేశము
సభ్యుల సమావేశం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు హాజరవుతారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. గడప గడప వైఎస్ఆర్ నవరత్నాలు విజయవంతం చేయాలి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి. విజయవంతంగా సంకల్ప సిద్ధి, మండల కార్యాలయంలో ప్రతిజ్ఞ చేసిన ప్రజా ప్రతినిధులు అధికారులు. తపాలా ఉద్యోగులపై నిర్లక్ష్య వైఖరి తగదు. వినియోగదారుల సంఘం అందించిన షీల్డ్ ప్రశంసా పత్రంలో అందుకున్న కమిషనర్ లోకేశ్వర్ వర్మ, సన్మానించిన కౌన్సిలర్లు అధికారులు. సెప్టెంబర్ 9న మేఘాలయ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్న న్యాయమూర్తి రాధమ్మ. విధులను బహిష్కరించిన న్యాయవాదులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.